పశ్చిమ గోదావరి జిల్లా చింతనపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా భువనేశ్వరిపై వైసీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరామయ్య మాట్లాడుతూ అసెంబ్లీలో ఒక కామవిశాచి ఒకడు మాధవరెడ్డి అని పేరు ఎత్తంగానే లోకేష్ ఎవరికి పుట్టాడు అని అనడం, దానికి కోరస్ గా వల్లభరెడ్డి వంశీ కొడాలి నాని తదితరులు వ్యంగ్యంగా మాట్లాడడం అంతా పక్కాగా ఒక ప్లాన్ ప్రకారమే రాసుకుని వచ్చి మరీ కుట్రతో మాట్లాడుతున్నారని క్లియర్ గా అర్థమవుతోందని వెంటనే దీనికి వారు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చింతలపూడి నగర అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి భూషణం తదితరులు పాల్గొన్నారు. నేను నిన్న నిండు అసెంబ్లీలో జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం హోదా అసెంబ్లీలో ఎక్కడ భయం పట్టకుండా ఎక్కడ నిలదీస్తారని చెప్పి ముందే పథకం ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నైతిక దెబ్బతిని ఆత్మధైర్యం దెబ్బతిని ఒక కుట్రపూరి వారతంతో ఒక భజన బృందాన్ని ప్రమాణించి చంద్రబాబు నాయుడు ఆత్మ దెబ్బ కొట్టాలని చెప్పి కుట్రపూరితంగా చేశారు. ఇది ఓందాతనంగా రాజకీయాలు సేకరించాలి తప్ప ఇలా దెబ్బ కొడదాలు ఉంటే మటుకి వాళ్ళే మసి అయిపోతారు. ఎంతోమంది 40 ఏళ్లలో టీడీపీ టచ్ చేసి బూడిద పన్నీరు అయిపోయారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ కానీ, ఆనాడు సోనియా గాంధీ కానీ, ఈరోజు మోడీ కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ ఎంతో ముఖ్యమంత్రులు తెలుగుదేశం పని అయిపోయిందని చెప్పిన వాళ్ళే అయిపోయారు. ఈరోజు టీడీపీకి అవ్వలేదు, రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒళ్ళు గడపొడిసి వాళ్ళు బజీర్ బృందాన్ని ఎక్కేసి మన మాజీ ముఖ్యమంత్రిని ఆత్మదెబ్బ కొట్టాలని చెప్పి ఒక ఎన్టీ రామారావు క్రమశిక్షణ గల కుటుంబం, ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆడ పడుచుని పట్టుకొని అల్ల కల్లోలంగా మాట్లాడటం, ఈ భజన బృందంతో మాట్లాడటం ఇది తప్పు. రాజకీయాల్లో ఓదతనంగా ఉండాలి, రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఇలా రాజకీయాల్లో ఇట్లా కుటుంబాలు లాక్కెళ్తే రేపు పొద్దున మీకు ఎదురైతే ఇది పద్ధతి కాదు, ఇది మంచిది పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు, ఈ సభ ముఖ్యంగా మీ భజన బృందాన్ని కంట్రోల్ చేసుకోమని, మీరు ఈ 2 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని